హాయ్ అందరికి, వెల్కమ్ టు అమరావతి రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఓల్డ్ హౌస్ అండి. ఇది గ్రూప్ హౌస్, 25 ఇయర్స్ ఓల్డ్ అండి బిల్డింగ్ ఇది. ఇందులో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఫ్లాట్ రీసేల్కి వచ్చిందండి. ఇది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. ఈ ఫ్లోర్కి వచ్చి 6 ఫ్లాట్ ఉంటాయి. ఇదండి ఫేసింగ్ వచ్చి ఈస్ట్. ఫ్లాట్ మాత్రం బాగానే ఉంది. మన డోర్ రెంట్కి ఇచ్చారండి 10,000. ఇప్పుడు ఖాళీ చేసి పెయింటింగ్ వేసి రెంట్కి ఇద్దామని ఉంచారు, సేల్కి పెట్టారు. ఇది మనకి ప్లింత్ వచ్చేసి 850 అబౌ ఉంటుందండి. టోటల్ వచ్చేసి 1,000 ఉంటుంది. ఇది అప్పట్లో కన్స్ట్రక్షన్ కాబట్టి ఎస్ఎఫ్టి తక్కువ రాస్తే రిజిస్ట్రేషన్ ఖర్చు తక్కువ అవుతుందని చెప్పి తక్కువ రాయించారు. ఇది చూస్తే మాత్రం 1,000 అబౌ ఉందండి. డాక్యుమెంట్లో ఉన్నదైతే చూసి చెప్తారు. ఇది మనకి రీసేల్ వచ్చిందండి. దీనికి అండర్ షేర్ వచ్చేసి 43 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. రెండుకి ఇది ఇంకా బాగానే ఉందండి. కన్సెషన్ ఒక 10 ఇయర్స్ వరకు 15 ఇయర్స్ వరకు ఇంకా రన్నింగ్ పెట్టుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి బాగానే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 29 లాక్స్ చెప్తున్నారండి. 29 లక్షలు నగష్పూలు ఉంటుందండి. ఎందుకంటే ఒక మనకి కింద ల్యాండే ల్యాండ్ కాస్ట్ పడుతుంది. అక్కడ కరెన్సీ నగర్లో మీకు తెలిసే ఉంటుంది 70 అబౌ ఉంటుంది పర్ స్క్వేర్ యార్డ్. మీకు 43 గజాలు ఎక్స్ చేసుకున్న ల్యాండ్ కాస్ట్ మనం పెడుతున్నట్టు. ఇంకా 15 ఇయర్స్ వరకు కన్స్ట్రక్షన్ బాగానే ఉంది. రెంట్కి ఎత్తుకున్నా సరే 10,000 రెంట్ వస్తాయండి. అప్పట్లో ఈ జనరేటర్ లిఫ్ట్లు ఏం లేవు కాబట్టి అలా కన్స్ట్రక్షన్ ఉంది. 2 బెడ్రూమ్కి 2 అటాచ్ బాత్రూమ్లు, వాష్ ఏరియా ఒకటి వచ్చింది. మీకు తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్కైనా ఇది బాగానే ఉంటుందండి. లేదు ఇంకా న్యూ బిల్డింగ్ ఏమైనా కావాలన్నా సరే మాకు కాంటాక్ట్ చేస్తే మేము చెప్తామండి. 25 నుంచి 30 లాక్స్ వరకు ఉంటాయి. ఇది కరెన్సీ నగర్ అండి. మెయిన్ ఫ్రేమ్ లొకేషన్ ఆయుష్ హాస్పిటల్ జస్ట్ 150 మీటర్స్ అండి. నేషనల్ హైవే 200 మీటర్స్ ఉంటుంది. వాకబుల్ డిస్టెన్సే మీకు మెయిన్ రోడ్డుకి. బిల్డింగ్ మాకు చాలా బాగుందండి. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ చేసుకుంటే రెండుకి ఇచ్చుకున్నా సరే మీకు 10,000 వస్తుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.